అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని కొత్తపల్లిలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బేపారి మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ పేదవారందరికీ 2000 రూపాయలు విలువ చేసే ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు సలహాలు సూచనలు ఇవ్వడం చాలా సంతోషమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలని వైద్యానికి సంబంధించి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 3000 వ్యాధులకు పైగా ఆరోగ్యశ్రీలు చేర్చడమే కాకుండా బయట రాష్ట్రాలలో కూడా అత్యవసర చికిత్స ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉండడం, పేదవారికి అత్యవసరమైనటువంటి చికిత్స చేయాలి, వాళ్ళకి ఏదైనా ప్రొసీజర్ సలహాలు చేయడం కూడా వాళ్ళన్నీ రెడీ చేసుకోవడం, వీరందరికీ మనసులో తెలియజేస్తున్నారు. ప్రజలు కూడా వైద్యం పైన దృష్టి పెట్టాలి, ఆరోగ్యం పైన. వైద్యానికి సంబంధించి అన్ని రకాల ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి కూడా సర్టెన్ క్రమశిక్షణ మెయింటైన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి వైద్య సిబ్బంది ఏర్పాటు చేయడం చాలా అవసరం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా వైద్యానికి సంబంధించి కొన్ని 3000 వ్యాధులు పైగా చేర్చడమే కాకుండా బయట రాష్ట్రాలలో అత్యవసర చికిత్స కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించడం చాలా గొప్ప పరిణామం. గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఇదే రకంగా ఈరోజు ఉచిత సేపే శిబిరాన్ని చక్కగా నిర్వహించినందుకు మహమ్మద్ ఖాన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు రాయచోటి అన్నమయ్య జిల్లాలోని కొత్తపల్లి ఏరియాలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేసి మన అందరినీ ఆశీర్వదించడం జరిగింది. ఈ శిబిరానికి ప్రముఖ వైద్యులు హిమాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మరియు స్థానికంగా ఉండే మహేశ్వరరాజు సార్ కానీ, బాలరెడ్డి సార్ కానీ, నారాయణరెడ్డి సార్ కానీ, భాస్కర్ రెడ్డి సార్ కానీ, కదీర్ ఇట్లా చాలామంది డాక్టర్ల సౌజన్యంతో, అట్లనే ఇక్కడ ఉండే మెడికల్ స్టాఫ్ల సౌజన్యంతో అందరినీ ఇక్కడికి ఒక చోటికి చేర్చి కొంత దూర ప్రదేశాలకు వెళ్ళేదానికి భయపడో లేకపోతే అలసత్వం వహిస్తున్న ప్రజలకు